హలో బిగ్ బాస్ రౌడీస్ బీబీ బిల్డింగ్ లోకి వెళ్తే నిన్నటి వరకు టాస్క్లు చూసినట్లయితే ఈచ్ టీమ్కి 5-5 ఫ్లాగ్స్ ఉండడం వలన ఈ రోజు వచ్చేసరికి టై బ్రేకర్ రౌండ్ కింద ఒక లక్ బేస్డ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్లో వచ్చేసరికి రెండు టీంలు గాల్లో దీపం పెట్టడం జరిగింది. ఈ గాల్లో దీపం పెట్టడం వల్ల యెల్లో టీం దీపం ఆరిపోయింది. బ్లూ టీం వచ్చేసరికి దీపం వెలిగింది. అందువలన బ్లూ టీం విన్నర్స్ కింద నిలిచి కెప్టెన్సీ టాస్క్కి ఎలిజిబిలిటీ పొందారు. ఈ కెప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి బ్లూ టీంలో 4 మెంబర్స్ని చూస్ చేసుకోమని చెప్పి శ్రీరామ్ చెప్పడం జరిగింది. శ్రీరామ్కి ఈ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోయి 4 మెంబర్స్ని చూస్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మెయిల్ డామినేషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల విశ్వ కెప్టెన్ కింద అయ్యి ఈ వారం కెప్టెన్ కింద నిలిచారు. ఈ బుల్టెన్లో నెక్స్ట్ హైలైట్ వచ్చేసరికి ఎపిసోడ్ స్టార్టింగ్ నుండి రోబోకినును అండ్ ఉమాగారికి మధ్యన ఒక ట్రాజడీ ట్రాక్ అయితే నడుస్తుంది. అది ఈ ఎపిసోడ్లో కూడా స్టార్టింగ్లో కొంచెం కనబడింది. దీనికి ఒక పుల్ల వేద్దామని చెప్పి బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది, ఇంకో బెడ్ని ఓపెన్ చేయడం కోసం. దీనిలో వచ్చేసరికి ఓన్లీ ఉమాగారు అండ్ లోబో కాంపిటేటర్స్ కింద ఉండి ఈ పోటీ అనేది నడవడం జరిగింది. దీనిలో ఉమాగారు వచ్చేసరికి ఏదో సీరియల్స్లో ల్యాగ్ చేసినట్టు ఒక అత్త కోడళ్ళు డ్రామా అయితే మెలడీ డ్రామా అయితే రన్ చేయడం జరిగింది. నెక్స్ట్ లోబో అయితే తన మార్క్ ఫన్తో గట్టిగా ఇచ్చి పాడేశాడు. తెలంగాణ స్లాంగ్లో ఒక ఆటో డ్రైవర్ కింద నటించి అందరి మనుషులను గెలుచుకొని ఈ టాస్క్ విన్నర్ కింద నిలిచాడు. ఈ టాస్క్లు టాస్క్లే మా ట్రాక్ ట్రాకే అన్నట్టు ఈ టాస్క్లో బెడ్ గెలుచుకున్నా సరే అది ప్రపోజ్ చేస్తున్నట్టు ఉమాగారికి త్యాగం చేయడం జరిగింది. ఈ బులెటిన్లో నెక్స్ట్ హైలైట్ వచ్చేసరికి షణ్ముఖ్ జశ్వంత్. ఈరోజు ప్రతి ఫ్రేమ్లో చూసినట్లయితే చాలా గ్రేస్గా రొమాంటిక్గా ఉన్నాడు. మేబీ ఆ బర్త్డే వైబ్స్ అనేవి ముందుగానే వచ్చినట్లున్నాయి. దానికి తోడు ఈరోజు రిలీజ్ అయిన సాంగ్లో షణ్ముఖ్ని చూసి తర్వాత ఈ ఎపిసోడ్ చూడడం వల్ల అయి ఉండొచ్చు. ఇంకా చూసినట్లయితే హమీదాతో ఫ్లైటింగ్ కానీ, నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ విష్ చేసినప్పుడు ఆ సీన్స్ కానీ, నెక్స్ట్ దీప్తి సునాయన ప్రపోజ్ చేసినప్పుడు కొంచెం ఎమోషనల్ అవ్వడం కానీ, ఇవన్నీ చూసినట్లయితే ఈరోజు ఫ్రేమ్లో చాలా అంటే చాలా రొమాంటిక్గా బబ్లీ బబ్లీ కింద కనబడ్డాడు. ఇంకా మా టీం నుండి అండ్ నా తరఫు నుండి షణ్ముఖ్ వచ్చేసరికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. భయ్యా ఈ రోజు బులెటిన్లో అసలైన హైలైట్ వచ్చింది. ఈ హౌస్లో అమ్మాయిలు ఏంది భయ్యా రోజుకి ఒకరితో ట్రాక్ నడుపుతున్నారు, అసలు ఇది ట్రాక్ అనాలా ఇంకేమనాలా అర్థం కావట్లా. హమీద వచ్చేసరికి స్టార్టింగ్లో మానస్తో ఉంది, ఏదో ట్రాక్ చిగురించింది నడుస్తుంది పట్టాలు ఎక్కింది అనుకునే లోపల నిన్న శ్రీరామ్తో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏదో కొంచెం ట్రాక్ అయితే నడిపింది. సర్లే పోని మనోడితో అయినా శ్రీరామ్తో అయినా సరే ట్రాక్ నడుపుకుంటూ వెళ్తుంది అనుకునేసరికి ఈరోజు షణ్ముఖ్ గూట్ దగ్గర చేరింది. షణ్ముఖ్తో వచ్చేసరికి హౌస్లో ఉన్నంతసేపు SUH హౌస్ బయటకు వెళ్ళిన తర్వాత SUDE అని చెప్పి సైడ్ డైలాగ్లు వేస్తుంటే షణ్ముఖ్ ఏమనాలో తెలియక సిగ్గుపడుతూ అలాగే ఉండిపోయాడు. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే సిరి స్టార్టింగ్లో వచ్చేసరికి జశ్వంత్తో ట్రాక్ నడిపింది. ఈవిడేంట్రా ఎంగేజ్మెంట్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ ట్రాక్లు నడుపుతుంది అనుకునే లోపల శ్రీరామ్తో ట్రాక్ నడిపింది. ఈరోజు ఇండైరెక్ట్గా మనకి చెప్తుందా లేకపోతే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి చెప్తుందో ఏంటో అర్థం కాలేదు, కానీ నాకు నా మొగుడికి లేనంత మీకు ఎందుకురా బాబు అని చెప్పి డైరెక్ట్గా చెప్పగానే చెప్పేసింది. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే లహరి స్టార్టింగ్లో వీళ్ళెవరో నాకు సెట్ గారు అని చెప్పి నాగసారికి చెప్పింది. నాగసార్ ఏమో ఈ వీక్లో అయినా సరే ఎవరో ఒకరితో ట్రాక్ మెయింటైన్ చేయి, ఎవరో ఒకళ్ళు బుట్టలు వేసుకో అనేసరికి ట్రాక్లు అనేవి స్టార్ట్ చేసుకుంటూ వచ్చింది. స్టార్టింగ్లో వచ్చేసరికి లోబోకి ట్రాక్ వేస్తానంటే వేసి ఇండైరెక్ట్గా రవికి ట్రాక్ వేసింది. రవి వచ్చేసరికి ఇట్లాంటివన్నీ మన దగ్గర చల్తానేహి అన్నట్టున్నాడు, ఆ వాడిని వదిలేసింది. ఇంకా జశ్వంత్ దగ్గరికి వెళ్ళేసరికి ఈడేంట్రా బాబు బచ్చాగాళ్ళగా యాషాలు వేస్తున్నాడు అని చెప్పి వాడిని పక్కకు పెట్టేసింది. ఇవాళ వచ్చేసరికి మానస్తో ట్రాక్ నడపడానికి స్టార్ట్ చేసింది. ఇంకా రేపు ఎవరితో ఉంటుందో ఏంటో ఆ ట్రాకు. వీళ్ళందరినీ చూస్తుంటే బుర్ర ఖరాబ్ అయిపోతుంది భయ్య, అసలు అమ్మాయిలు అంటే ఇట్ట ఉంటారా అనిపిస్తుంది. ఇంక ఇవాళకైతే ఈ ఎపిసోడ్ హైలైట్స్. ఇంకా రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మనోహర్ సైనింగ్ ఆఫ్.